డోన్ నియోజకవర్గ తెలుగు యువత ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ పై డోన్ పట్టణంలోని నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత కోసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివిన యువతను మోసం చేసి మాట తప్పి యువతను మోసం చేయడం తగదని, నిరసన చేసి యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. అంతేకాకుండా జిల్లాల వారీగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, కారుణ్య నియామకాలు వెంటనే భర్తీ చేయాలని, పరిశ్రమలు పెట్టుబడులు తీసుకురావడంలో దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ, ప్రతి చోట తిరిగి నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, నేను ఖచ్చితంగా మీకు అందరికీ స్పెషల్ చేత తీసుకొస్తాను, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను, మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతానని చెప్పి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి మన భవిష్యత్తు మీద రేపు పొద్దున మొత్తం తెలుగు ఈరోజు చేస్తున్న అప్పులన్నీ రేపు మన మీదనే పడతాయి. ఈరోజు ఆయన జీవితం ఆయన సంపాదించుకొని వెళ్ళిపోతాడు, కానీ ఇక్కడ ఉన్న యువకులు రేపటి భవిష్యత్తు తరాలకి ఈ అప్పులు తీర్చుకోలేక మన రాష్ట్రం రేపు ఒక శ్రీలంక లాగా ఇంకో దివాలా తీసే పరిస్థితిని తీసుకొచ్చారు. వాటికి ఏమన్నంటే తెలంగాణతో కంపేర్ చేస్తారు. అయ్యా, తెలంగాణలో హైదరాబాద్ లాంటి ఒక పెట్టుబడే నగరం ఉంది, కానీ మనకు ఉన్న అమరావతిని పూల్ చేసి ఏ నగరం లేక 3 రాజధానులు, 6 రాజధానులు, ఈ రాజధానులు అది ఇది అని చెప్పి ఏది లేకుండా చేసి మన రాష్ట్రాన్ని దివాలా తీసే పరిస్థితి తీసుకుని వచ్చారు ఈ అప్పుల మంత్రి గారు. అందులో మన నియోజకవర్గానికి ఉండడం మన దౌర్భాగ్యం. ఇక పోతే యువతకి జాబులు, ఆ జాబ్ ఇస్తా, ఈ జాబ్ ఇస్తా అని రోజు చెప్పి లాస్ట్కి అందరు చదువుకున్న విద్యార్థులు, ఇంజనీర్లని, డాక్టర్లు చదువుకోవాల్సిన పెద్ద పెద్ద గ్రూపులు, ఐఏఎస్లు కావాల్సిన వాళ్ళందరినీ వాలంటీర్లుగా చేసి వాళ్ళ జీవితాలని చికెన్ షాపులు, మటన్ షాపులకు అంకితం చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చినాడంటే మనం ఎంతో రాష్ట్రాన్ని మన యువత ఎక్కడికి తీసుకుపోతానో మనకు తెలియని పరిస్థితికి వచ్చినాం. ఏమన్నంటే చదువుకున్న పాఠాలు చెప్పే టీచర్లను వైన్ షాపుల దగ్గర కాపులా పెట్టే పరిస్థితికి మనం పోతున్నామంటే మన